మనం చూసుకుంటుంది ఆత్మ ప్రాణము శరీరం కదా అక్కడ లోకంలో ఏం చేస్తారు శరీరం ప్రాణం ఆత్మ చూస్తారు దేవుడు ఏం చూస్తాడు ఆత్మ ప్రాణం శరీరం మీరు బై హార్ట్ చేసుకోవాల దేవుని రాజ్యంలో మనకు రివర్స్ కనిపిస్తది కానీ అదే కరెక్ట్ మన లోకంలో ఉల్టా సిస్టం కరెక్ట్ అని అనుకుంటాం బాడీ సోల్ స్పిరిట్ అని మనం అట్లా అనుకుంటాం దేవుడు ఏం చేస్తాడు స్పిరిట్ సోల్ బాడీ చూస్తాడు అది మనం నేర్చుకోవాలి అన్ని విషయాలలో సో దేవుని సిస్టము స్పిరిట్ సిస్టం ఏంటి స్పిరిట్ కి టైర్డ్ అయిపోతదా స్పిరిట్ స్పిరిట్ పండుకుంటదా స్పిరిట్ మందులు తీసుకుంటదా స్పిరిట్ కి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ రెస్ట్ నో నీడ్ ఫర్ ఫుడ్ నో నీడ్ ఫర్ డ్రెస్సింగ్ ఏది అవసరం లేదు ఎందుకంటే స్పిరిట్ అన్నమాట మీరు స్పిరిట్ ని చూడొచ్చా దేవుడు నిన్ను ఆ స్పిరిట్ రెల్మ్ కి తీసుకపోతే చూడొచ్చు కొంతమంది చూస్తారు నాకు దర్శనం వచ్చింది అని అంటారు ఎందుకు ఎట్లా వస్తది దర్శనము నువ్వు ఈ ఫిజికల్ ఫామ్ ఫిజికల్ కన్నులు ఈ శరీరం అంతా నీకు అది బైపాస్ అయిపోయి నువ్వు సడన్గా ఇది కనిపించవు చెట్లు గిట్లు గ్రౌండ్ జీసస్ వే కనపడదు సడన్గా నువ్వు హెవెన్ని చూస్తావు లేదు జీసస్ని చూస్తావు ఏంజిల్స్ని చూస్తావు దయ్యాలను చూస్తావు అర్థమవుతుందా సో అది ఒక సపరేట్ వరల్డ్ స్పిరిట్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫిజికల్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫిజికల్ వరల్డ్లో టైం ఉంటుంది ఫిజికల్ వరల్డ్లో పొలం ఉంటుంది దున్నాలా అది 6 నెలల తర్వాత 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత లే కొత్తిమీర కరేపాక అని అంటే కరేపాకు తొందరగా రాదు కొత్తిమీర వస్తుంది 15 రోజులలో 15 రోజులు కొన్ని కాయలు కూరగాయలు కొన్ని ఆకుకూరలు 15-20 రోజులలో వస్తాయి కొన్ని కూరగాయలు 3 నెలలు 4 నెలలు అట్లా అవుతాయి స్పిరిట్లో స్పిరిట్కి ఆహారంతో కనెక్షన్ ఉండదు దేవునితోనే కనెక్షన్ స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నాం స్పిరిట్ మై స్పిరిట్ జీసస్ స్పిరిట్ హ్యాస్ బికమ్ వన్ స్పిరిట్ ఓకేనా ఇక్కడ నుంచి మనం అక్కడికి పోతాం ఓకేనా సో మన మూల వచనం ఏంటి ఫస్ట్ టైం ఇంత దొడ్డ బైబిల్లా మనకు స్పిరిట్ సోల్ బాడీ అనేది ఎక్కడొచ్చింది అది జీవితం అంతా మర్చిపోకండి ఓకేనా జీవితం అంతా ఫస్ట్ థెసలోనియన్స్ 5:23 మర్చిపోకండి అది మూల వచనం దాని తర్వాత ఏమైంది మనము బోర్న్ అగైన్ గురించి మాట్లాడుకున్నాం తిరిగి జన్మించుట ఇప్పుడు 2 కొరింథియన్స్ 5:17 యేసు ప్రభుని తెలుసుకో సొంత రక్షకునిగా తెలుసుకోకముందు సోల్ అండ్ బాడీ ఉంటుంది స్పిరిట్ కూడా ఉంటుంది కానీ స్పిరిట్ చనిపోయినలాగా ఉంటుంది ఎట్లుంటుంది ఎప్పుడైతే నువ్వు ఇక్కడ తిమోతి నా ప్రీచింగ్ చేస్తుడు యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు ఆయన రక్తం గార్చి నిన్ను నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు పరలోకం పోతావు నీకు యేసు ప్రభు కావాలా అనగానే ఇక్కడ సోల్లో మాట్లాడుతూ ఉంటుంది సోల్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇక్కడ నీ స్పిరిట్ దేవుని మాటల ద్వారా మొన్న మనం మాట్లాడుకున్నాం కదా దేవుని వాక్యము ఆత్మయు జీవం కదా వాక్యం చెప్పేటప్పుడు ఆత్మ ఇట్లుంటుంది కానీ ఆత్మ నడిచేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైండ్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడు ఇక్కడ ఆ దేవుని వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ ఒప్పుదల చేస్తుంటుంది ఇక్కడ స్పిరిట్లో మాట్లాడుతూ ఉంటుంది స్పిరిట్ నుంచి ఇక్కడ జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు ఇక్కడ నువ్వు డిసిషన్ తీసుకోవాల ఎక్కడ సోల్లో స్పిరిట్ సోల్ రెండు దేవు ఇది ఎవరిచ్చిరు ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది
నువ్వు పుట్టక ముందు ఈ స్పిరిట్ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. నువ్వు ఈ లోకంలో రాకముందు నువ్వు ఎక్కడున్నావు? దేవుని దగ్గర. ఎక్కడ ఎట్లున్నావు? ఆత్మలో ఉన్నావు. దేవుని కాడ శరీరం ఉండదు. శరీరం ఎప్పుడుంటుంది? యేసుప్రభు తిరిగి మళ్ళీ వచ్చి మనమందరం గ్రేవియార్డ్ నుంచి సమాధుల నుంచి లేచిన తర్వాత అప్పుడు మనం గ్లోరిఫైడ్ బాడీతో పోతాం. యేసుప్రభు ఏం చేస్తాడు పరలోకంలా? ఓకే శివలీల, నీ టైం వచ్చింది, నువ్వు పోవాలా భూమికి, పోయి నీ ప్లాన్, నీ విజన్ ఏంటంటే నువ్వు మొత్తం సూపర్ న్యాచురల్ చేయాలా, చచ్చిపోయినని లేపాలా, రేజ్ ద డెడ్, క్యాష్ ద డెవిల్స్, హీల్ ద సిక్, క్లెన్స్ ద లెపర్స్, అది నీ గోల్. సో పరలోకం నుంచి నువ్వేం చేస్తావు? యేసు ప్రభువా, నేను పోతా భూమిలో, పోయి నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తా అని అక్కడ డిసైడ్ చేసుకొని, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈమె ఏమైంది, ఆత్మ నుంచి ఇక్కడికి వచ్చేసింది, రాగానే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినాక ఏమవుతుంది? అరే ఏంద్రా ఇది, పరలోకం గిట్లున్న గిట్లయిపోయింది ఏంది అని అర్థం కాదు. మనము 6th class, 4th class, 5th class, 10th classకు వచ్చేసినాం. వచ్చేసినప్పుడు ఏమైంది? పెద్దగా అయిపోయింది శివలీల. శివలీల పెద్దగా అయిపోయింది. ఇప్పుడు శివలీల ఏం చేయాలా? తిమోతన్న మాట్లాడుతుండు, ప్రసంగం చేస్తుండు. ఇక్కడ ఏమవుతుంది? ఆత్మ ఎట్లుంది? ఆత్మ చనిపోయినట్టుంది, చనిపోలే, జస్ట్ ఏం లైఫ్ లేదన్నమాట ఆత్మలో. శివలీల ఆత్మ లైఫ్ లేదు. తో తిమోతన్న మెసేజ్ చెప్పేటప్పుడు, ఇక్కడ ఆత్మ కాబట్టి దేవుని వాక్యం ఏంటి? ఆత్మ, దేవుని వాక్యం కూడా ఆత్మ. అర్థమైనా? మనం బైబిల్ చదువుతుంటే అది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీ ఆత్మ ఏమవుతుంటుంది? అది ఒకటవుతుంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ దేనికి రెస్పాండ్ చేస్తుంది? దేవుని వాక్యానికి రెస్పాండ్ చేస్తుంది. ఈ ఆత్మకి ఏ లాంగ్వేజ్ తెలుసు? దేవుని ఆత్మ లాంగ్వేజే తెలుసు ఈ ఈ ఆత్మకు. ఈ ప్రాణానికి ఏ లాంగ్వేజ్ తెలుసు? వరల్డ్లీ లాంగ్వేజ్ తెలుసు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఫార్ములాస్ గవే తెలుసు. ఆత్మలో డ్రెస్సింగే ఉండదు, మనం గ్లోరీ ఉంటుంది. ఏంటి? గ్లోరీతోని ఫిల్ అయి ఉంటాం. ఆదాము అవ్వకు బట్టలు ఉండేనా స్టార్టింగ్లో? లేకుండా. ఎందుకు? దేవుని మహిమతోని కమ్ముకొని ఉండే. యెహోవా మహిమా నా మీద ఉదయించెను, గుర్తుందా ఆ పాట? ఆ మహిమ ఉన్నదన్నమాట ఇక్కడ. ఆ మహిమ ఉంటే డ్రెస్సింగ్, అసలు డ్రెస్సింగ్ పనికిరాదు. ఆ మహిమ దగ్గర డ్రెస్సింగ్ వస్తే బుష్కమని బురిది అయిపోతుంది, అంత పవర్ఫుల్ ఉంటుంది మహిమ. డ్రెస్సింగ్ ఎక్కడ కావాలా? కానీ ఇక్కడ గ్లోరీ. సో దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటే అవి హెవెన్స్ అన్నీ చూస్తూ ఉంటాయి, హెవెన్ అన్నీ చూస్తూ ఉంటే. ఇక్కడ ఇంకా యేసుప్రభు నమ్ముకోలే, తిమోతను ఓన్లీ ప్రీచింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? అరే యేసు మాటలు వినిపిస్తున్నాయని ఈ స్పిరిటు కొంచెం నేను బతకాలా, బతకాలా, నేను రావాలా, ఫైర్గా ఉండాలా అని ఏమవుతుంటుంది? ఇక్కడ ఇక్కడ కనెక్షన్ నడుస్తూ ఉంటుంది. యాక్సెప్ట్ చేసుకో, యాక్సెప్ట్ చేసుకో అని చెప్పి ఇక్కడ నుంచి మెల్లగా ఇట్లా అగ్ని కొంచెం కొంచెం దాకుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంటుంది? నేను పాపిని, అవును నేను చాలా చెడ్డ పనులు చేసిన, అది ఇది అని చెప్పి ఇమోషన్స్లో, ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, ఇంటలెక్ట్లో థింకింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? డిటర్మినేషన్, విల్, కాన్షియన్స్లో అది కుచ్చుకుంటుంది. కాన్షియన్స్ తెలుగులో ఏమంటారు? మనస్సాక్షిలో కుచ్చుకుంటుంది. అవును నేను చాలా తప్పు చేసిన, మనస్సాక్షి కూడా నీకు, నువ్వు అంగీకరించుకో, నువ్వు చిత్తం అది డిటర్మైన్, డిసైడ్ చేసుకో అని అంటున్నప్పుడు అప్పుడు మెల్లగా ఇమోషన్లకి వెళ్ళి అది నువ్వు డిసైడ్ నేను చేసుకున్నా ప్రభువా అని చేయలేపంగానే ఇక్కడేమవుతుంది? ఇక్కడేమవుతుంది? చేయలేపి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తుంటే, ఎందుకు? నేను పాపిన్ ప్రభువా, నీ రక్తం నా కోసం కాసిన ప్రభువా అని ఏడుస్తూ ఉంటుంది. ఏడుపు, ఇమోషన్స్, విల్,
డిటర్మినేషన్, నేను జీసస్ని యాక్సెప్ట్ చేస్తా అనగానే తగారమని ఇద్దరు ఏమైపోతారు? జీసస్ స్పిరిట్, మై స్పిరిట్, జీసస్. హల్లెలూయా. అప్పటి వరకు ఈ స్పిరిట్ ఎట్లుండే? డిసైడ్ చేసుకోగానే ఏమైంది? డిసైడ్ చేయగానే ఏ స్పిరిట్ టక్కుమని వచ్చేస్తాడు హోలీ స్పిరిట్ ద్వారా. వచ్చి జాయింట్ అయిపోగానే మై స్మైల్ ఇస్ బ్యూటిఫుల్. నువ్వే నవ్వాలా, ఇక్కడ నవ్వాలా, అక్కడ ఏం చేస్తుంటుంది, ఈమె డిసైడ్ చేస్తుంటుంది ఇమోషన్స్ విల్ల. నే పాపిని నా పాప జీవితం యేసు క్రీస్తు రక్తం ద్వారా అన్ని పోయేను అని ఫుల్ జంపింగ్ చేసి హ్యాపీగా ఇక్కడ ఇమోషన్ నుంచి ఇక్కడ బాడీ చూపిస్తూ ఉంటుంది. అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ బాడీ చూపిస్తూ ఉంటుంది కదా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ? ఎందుకంటే నిద్ర కలిసిపోయారు. జీసస్ స్పిరిట్, మై స్పిరిట్ బికేమ్ మ్యాన్. అది ఎప్పుడైతుంది? ఎప్పుడైతుంది? ఇప్పుడు చదవం మాది. ఎవడందు క్రీస్తు ఎందు, ఇప్పుడు వచ్చేసిర్రా వీళ్ళు క్రీస్తు ఎందు డిసైడ్ చేసిర్రా. క్రీస్తు ఎందు రాగానే డిసైడ్ చేయగానే ఏమైపోయింది? వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో ఏం కొత్తగా అయింది కనిపిస్తుంది. ఏమైనా కొత్తగా? మరి ఇదిగో కొత్తగా అయింది అని అలా అంటుంది కదా. అరే మీరు నాకంటే ఫాస్ట్ ఉంది. కొత్తగా ఎక్కడైంది? ఏమొచ్చింది కొత్తగా? జీసస్ స్పిరిట్ కొత్తగా ఎవరి దగ్గర వచ్చింది? ఎవడైనను యేసు ప్రభుని నమ్ముకుంటే, నమ్ముకుంటే పాతవి గతించి, ఇక్కడ పాతవి అట్లనే ఉంటుంది కనిపించనికి బాడీ అంతా అట్లనే ఉంటుంది, పాతవి గతించి ఇదిగో కొత్తవి ఆత్మలో కొత్తగా అయింది. ఏంటి ఆత్మలో కొత్తగా? ఏమైంది? యేసు ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి నీ ఆత్మలో, నీ ఆత్మలో ఏమైంది? కొత్తగా సడన్గా నీ ఆత్మ యేసుప్రభు ఆత్మ స్మైల్, హ్యాపీ, జాయ్, రైచియస్నెస్, పీస్, హ్యాపీనెస్, జెంటిల్నెస్, మొత్తం హెవెన్ ఎక్కడుంది ఇప్పుడు? నీ స్పిరిట్లో, యేసుప్రభు స్పిరిట్లో హెవెన్ మొత్తం ఇడు ఉన్నది. అర్థమవుతుందా? ఇది కొత్తగా అయింది, ఇక్కడ ఇక్కడ కొత్తగా అయింది. తీన్ చదవమ్మా. ఓకే, అర్థమైందా? మనం యేసుప్రభుని అంగీకరించక ముందు మనము యేసుప్రభుకి ఎట్లున్నాము? సమాధానంగా ఉన్నామా, అగేన్స్ట్గా ఉన్నామా? అర్థమవుతుందా? యేసుప్రభు లేకపోతే బైబిల్ ఏమంటుందంటే వీ బిలాంగ్ టు ద డెవిల్, బైబిల్ అదే అంటుంది. తో దేవునికి మనకు మనం వ్యతిరేకంగా ఉండే, ఎప్పుడైతే యేసుప్రభు మన స్పిరిట్లోకి వచ్చేసిండో మనం డిసైడ్ చేసి అప్పటి నుంచి దేవునికి మనకు ఏమైందంట? సమాధానం, పీస్, శాంతి. రోమన్స్ 6:3-4. క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడ్డాడో మనము కూడా నూతన జీవం. నూతన జీవం ఎప్పుడైంది? ఇప్పుడే అయింది కదా. అలాగే అయిపోయిన తర్వాత ఏమవుతుంది చూద్దాం. మనం నూతన జన్మము, పాతది మన పాత స్పిరిట్, మనం చనిపోయి డార్మెంట్ యాజ్ లైక్ డెడ్ ఉండి యేసుప్రభు రాగానే
ఆ రిజరక్షన్ పవర్ రాగానే మన స్పిరిట్ కూడా రిజరక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ పంపించిండు? దేవుడు మన హృదయం, మన హృదయం అంటే ఆత్మ, ఆయన ఆత్మను, ఆయన కుమారుడు, కుమారుడు ఆత్మ ద్వారా వచ్చి మన ఆత్మలో పోయిన తర్వాత ఏమైంది? కాబట్టి మనం దాసుడము, సర్వెంట్స్ కాదు. ఎవరు మనము? ఎవరు కుమారులము? దేవుని ద్వారా. ఏంటి నువ్వు దేనికి వారసుడువి? ఆ గోల్డ్, సిల్వర్, పర్ల్స్కి కంటే ఇంకా గ్రేట్ మీ తండ్రి వారసుడు. హల్లెలూయా. ఆ వారసత్వం అంతా ఏడుంది? నీ తండ్రి ఏడున్నాడు, అబ్బా తండ్రి అని అంటున్నావు కదా, ఆ తండ్రి ఏడున్నాడు, తండ్రి ఏడున్నాడు. ఎక్కడుంది నీ అబ్బా తండ్రి? ఎక్కడున్నాడు? గోల్డ్ ఎక్కడుంది? పర్ల్స్ ఎక్కడుంది? హీలింగ్ ఎక్కడుంది? బ్లెస్సింగ్ ఎక్కడుంది? ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్కడుంది? అనాయింటింగ్ ఎక్కడుంది? ఇది కావాలంటే నువ్వు ఎక్కడ పోవాలా? మెల్లగా చెప్తారు ఎందుకు? కరెక్టే, గట్టిగా చెప్పారు. మీరు కావాలి, ఇవన్నీ కావాలంటే ఎక్కడ పోవాలి? మీరు ఈ స్పిరిట్లో మీరేం చేయాలా? ఈ స్పిరిట్ నుంచి తీసి ఎక్కడికి రావాలది? సోల్ నుంచి నువ్వు ప్రేయర్ చేస్తే నీకు ప్రభువా నాకు బంగారం ఈ ప్రభువా అని అంటే ఎక్కడికి వస్తుంది? ఎట్లొస్తుంది? ఎట్లకెళ్ళొస్తుంది? ఎట్లకెళ్ళొస్తుంది? నువ్వు ప్రభువా గిమ్మి, ప్రభువా నాకు ఈ ప్రభువా అని చెప్తే Matthew 6:33, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుడి. ఎక్కడుంది అదంతా? ఇక్కడుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలా? ఇక్కడ నుంచి ఇక్కడ. హల్లెలూయా. అర్థమైందా?